हाई व्यूवर्स वेलकम टू श्रीनु पीटी क्रिएशन फ्रेंड्स मुंदुगा ना वीडियो ओपन चेसिनंदुकु थैंक्स अयिते फ्रेंड्स ई रोज वच्चेसि क्लासिफिकेशन आफ् मजिल्स अंटे कंडराल वर्गीकरणलो एन्नि रकालु उन्नायनेदि ई रोज वीडियोलो अयिते क्लियर गा तेलुसुकुंदाम अयिते फ्रेंड्स ना चानल नि फस्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब चेसुकोनि पक्कन उन्नटुवंटि गंट सिंबल लो आलन चूस चेसुकोंडि నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది అయితే ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయొద్దండి చివరి వరకు అయితే చూడండి డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను గత లాస్ట్ వీడియోకు సంబంధించినటువంటి లింక్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోలు చూస్తే ఒకదానికొకటి లింక్ అయితే ఉంటుంది మన వీడియోస్కి సో ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకుండా డిస్క్రిప్షన్ వాచ్ చేసి చివరి వరకు అయితే చూడండి అయితే ఏం మాత్రం లేట్ చేయకుండా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం సో కండరాల వర్గీకరణ వచ్చేసి వాటి ఆకారాన్ని నిర్మాణాన్ని బట్టి ఏడు రకాలుగా విభజించడం అయితే జరిగింది అవి వచ్చేసి వీటిని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మజిల్స్ అని అంటాం సో ఈ ఏడు రకాల క్లాసిఫికేషన్ ఆఫ్ మజిల్స్ గురించి మనం ఈరోజు క్లియర్గా అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ అయితే చేయకుండా చివరి వరకు ఇంట్రెస్ట్గా చూడండి నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ దీనికి ఫాలో అప్ వీడియో అయితే నేను ఇంకోటి చేస్తాను అప్పుడు మీరు ఈ వీడియో బాగా శ్రద్ధగా విన్నట్టయితే నెక్స్ట్ వీడియోలో మీరు బిట్స్ అయితే మీరు ఆన్సర్స్ అయితే ఈజీగా గెస్ చేయగలుగుతారు సో అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ లాంగ్ టూడినల్ మజిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం లాంగ్ టూడినల్ మజిల్స్ సో ఈ నేమ్లోనే ఉంది లాంగ్ టూడినల్ మజిల్స్ వచ్చేసి పొడవుగా ఉన్నటువంటి కండరాలను లాంగ్ టూడినల్ మజిల్స్ అని అంటారు అంటే దాన్ని తెలుగులో వచ్చేసి దీర్ఘరేఖ కండరాలు అని కూడా అంటాం అయితే ఈ కండరాలు వచ్చేసి మజిల్ ఫైబర్స్ అంటే ఈ కండర తంతువులని మజిల్ ఫైబర్స్ అని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఆ కండర తంతువులు వచ్చేసి ఒకదాని పక్కన ఒకటి సమాంతరంగా అమర్చబడి ఉంటాయి అయితే ఈ మజిల్స్ వచ్చేసి వీటి గుణం వచ్చేసి ఫ్లెక్షన్ మరియు ఎక్స్టెన్షన్కి వీటి యొక్క గుణాలు అయితే ఉంటాయంటే ఫ్లెక్షన్ అంటే వంచడానికి మరియు ఎక్స్టెన్షన్ అంటే సాగదీయడానికి ఈ గుణాలు అయితే ఈ మజిల్ ఫైబర్స్లో అయితే ఉంటాయని ఈ లాంగ్ టూడినల్ మజిల్స్లో ఇది ఒక వర్గీకరణ కిందికి తీసుకోవడం జరిగింది అయితే ఈ మజిల్స్ శరీరంలో ఎక్కడ ఉంటాయి ఇక్కడ బాడీ అయితే డయాగ్రామ్ ఒకటి వేసినాను మేము ఈజీగా గుర్తునేటట్టు అంటే మన శరీరంలో ఈ మజిల్ ఎక్కడ ఉండేది ఈజీగా ఐడెంటిఫై చేసుకునేటట్టు మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్ వేస్తాయి ఏ పార్ట్లో ఎక్కడ ఆ మజిల్ ఉంది ఎగ్జాంపుల్ చెప్పినటువంటి మజిల్ అనేది మీరు గుర్తుంచుకున్నట్లయితే మీకు అసలు మర్చిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు ఎప్పుడైనా ఈజీగా ఈ వర్గీకరణలో ఉన్నటువంటి ఏడు మజిల్స్ని మీరు బాడీలో ఐడెంటిఫై చేయొచ్చు అయితే ఫస్ట్ వన్ వచ్చేసి అబ్డామినస్ రెక్టస్ అబ్డామినస్ అంటే పొట్టలో ఉన్నటువంటి రెక్టస్ అబ్డామినస్ మజిల్స్ని దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంతేకాకుండా తొడలో ఉన్నటువంటి శాటోరియస్ మజిల్స్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఈ లాంగ్ టూడినల్ మజిల్ యొక్క డయాగ్రామ్ ఎట్టుందంటే ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ బోన్ అయితే ఈ విధంగా లాంగ్ టూడినల్ మజిల్స్ బోన్ ఈ విధంగా ఉన్నట్లయితే సో ఈ విధంగా మజిల్ అయితే ఈ విధంగా లాంగ్గా ఉంటుంది మనకి సో ఈ విధంగా లాంగ్ బోన్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా మజిల్కు సంబంధించినటువంటి ఫైబర్స్ ఈ కండరతంతులు అయితే ఈ విధంగా పొడవుగా ఒకదాని పక్కన ఒకటైతే మనకి ఎక్స్టెన్షన్ అయి ఉంటాయి ఇది వచ్చేసి బోన్ కిందికి చెప్పవచ్చు ఇది బోన్ ఈ పక్కన కూడా ఇది బోన్ సో ఇది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఫైబర్స్ని వచ్చేసి మనము లాంగ్ టూడినల్ మజిల్స్ అని అంటాం సో ఇవి వచ్చేసి మనకి ఇక్కడ రెక్టస్ అబ్డామినస్ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఎక్కడెక్కడ ఉంటాయంటే రెక్టస్ అబ్డామినస్ రెక్టస్ అబ్డామినస్ సో ఈ రెక్టస్ అబ్డామినస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మరియు సెకండ్ వన్ ఎగ్జాంపుల్స్ వచ్చి శాటోరియస్ మజిల్స్ కూడా తొడలో ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పార్ట్స్లో ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకుందాం రెక్టస్ అబ్డామినస్ సో ఇక్కడ మళ్ళీ టై మజిల్స్ ఇక్కడ శాటోరియస్ మజిల్స్ కూడా ఈ ఏరియాలో ఉంటుందని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నది నెంబర్ వన్ కిందికి తీసుకోండి ఇది వచ్చేసి లాంగ్ టూడినల్ మజిల్స్ నెంబర్ వన్ వచ్చేసి లాంగ్ టూడినల్ మజిల్స్ ఇది మీరు గుర్తుంచుకోండి నెంబర్ వన్ ఇక్కడ నెంబర్ వన్ ఏముంది అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి సో సెకండ్ వన్ వచ్చేసి చతురస్రాకార కండరాలు దీన్నే మనము క్వాడ్రిలేటరల్ మజిల్ అని అంటాం క్వాడ్రిలేటరల్ మజిల్ అంటాం సో ఈ కండరం చెందినటువంటి కండరాలు వచ్చేసి కండర పోగులు వచ్చేసి కండర తంతువులు లేదా కండర పోగులు లేదా మజిల్ ఫైబర్స్ అని కూడా అంటాం వాటిని ఇవి వచ్చేసి నాలుగు ముఖాలు కలిగి ఉండి చదునుగా ఉండి సమాంతరంగా అమర్చబడి ఉంటాయి ఈ కండర తంతువుల యొక్క గుణం వచ్చేసి పైకి అప్వార్డ్ మరియు డౌన్వార్డ్ మరియు హారిజాంటల్ అంటే పైకి కిందకి మరియు వెళ్ళడానికి పొడిగించడానికి ఈ మజిల్స్ అయితే వీటి యొక్క గుణాలు అయితే ఈ విధంగా ఉంటాయి ఈ ఇటువంటి మజిల్స్ ఎగ్జాంపుల్ దేన్ని తీసుకోవాలంటే మన శరీరంలో ఎగ్జాంపుల్స్ రాంబాయిడ్ మజిల్ని తీసుకోవచ్చు రాంబాయిడ్ మజిల్ వచ్చేసి స్కాపులాకు మరియు స్పైనల్ కార్డ్కి మధ్యలో ఉంటుంది అనమాట అంటే స్కాపులా అంటే మనం ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు వెనకాల మనకి
ఈ భాగం ట్రయాంగిల్ షేప్ లో అయితే ఏదైతే స్కాపులా ఉంటుందో ఆ స్కాపులకు మరియు వెన్నముకకు మధ్యలో ఉన్నటువంటి ఒక కండరం అయితే రాంబాయిడ్ కండరం ఉంటుంది ఆ కండరాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు సో సెకండ్ వన్ వచ్చేసి చిత్రస్రాకార కండరము దీని వచ్చేసి మనం క్వాడ్రిలేటరల్ మజిల్ అంటాం సో ఈ దీనికి వచ్చేసి మనం ఈ కండరానికి చదును అంటే చదునుగా ఉన్నటువంటి కండరం చిత్రస్రాకారంగా ఉన్నటువంటి కండరం సో ఇది ఈ విధంగా ఈ బోన్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది క్వాడ్రిలేటరల్ మజిల్స్ కిందకి తీసుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం అంటే రాంబాయిడ్ రాంబాయిడ్ మజిల్స్ ని మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం ఈ సో ఇక్కడ ఈ భాగంలో ఈ స్కాపులా వెనక భాగంలో ఇక్కడ ఇక్కడ స్కాపులా అయితే ఈ విధంగా ఉంటుంది స్కాపులా సో ఈ విధంగా స్కాపులా ఉంటే మనకి ఇది హ్యాండ్ ఇక్కడ హ్యాండ్ ఈ హ్యాండ్ కు అటాచ్ అయి ఉంటుంది సో ఈ స్కాపులాకు మరియు ఇక్కడ స్పైనల్ కార్డ్ కి వచ్చే శరీరంలో ఈ విధంగా స్పైనల్ కార్డ్ ఉంటే ఈ స్పైనల్ కార్డ్ కు మధ్యలో ఈ మధ్యలో ఉన్నటువంటి భాగమే ఈ కండరమే వచ్చేసి మనము ఈ కండరాన్ని వచ్చేసి మనము రాంబాయిడ్ కండరం అని చెప్పవచ్చు సో ఇది వచ్చేసి చిత్రస్రాకార కండరం క్వాడ్రి లేటరల్ మజిల్ క్వాడ్రి లేటరల్ మజిల్ కి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దీని వచ్చేసి మనం సెకండ్ వన్ గా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు బాడీ లైతే ఈజీగా గుర్తుపెట్టుకోండి స్కాపులాకు స్పైనల్ కార్డ్ కు మధ్యలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది ఈజీగా గుర్తుంటుంది అన్నమాట ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి త్రికోణాకార కండరము అంటే ట్రయాంగులర్ అంటే పేరులోనే ఉంది త్రికోణాకార కండరం ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది సో ఈ కండరాలు వచ్చేసి బల్లపరుపుగా ఉండి ఒకవైపు విస్తరించి త్రికోణాకారంలో ఉంటాయి అన్నమాట సో ఎగ్జాంపుల్ గా ఏది తీసుకోవచ్చు అంటే పెక్టోరలైజ్ మేజర్ తీసుకోవచ్చు ఆ పెక్టోరలైజ్ మేజర్స్ ని మనం రెండు భాగంలో ఉంటుందని గుర్తుంచుకోండి సో శరీరంలో ఏ భాగంలో ఉంటుందో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఈ ట్రయాంగులర్ మజిల్ తీసుకోవచ్చు ట్రయాంగులర్ మజిల్ వచ్చేసి ఈ విధంగా ఇది బోన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా బోన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా విస్తరించి దీన్ని వచ్చేసి ట్రయాంగులర్ మజిల్ కి ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ మజిల్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి పెక్టోరలైజ్ మజిల్స్ అంటారు సో ఈ విధంగా ఈ పెక్టోరలైజ్ మజిల్స్ వచ్చేసి మేజర్ మైనర్ రెండు ఉంటాయి మళ్ళీ బాడీలోనే ఉన్నటువంటి కండరాల గురించి చెప్పుకున్నప్పుడు అయితే మళ్ళీ వాటి గురించి చెప్పుకుందాం ఇందులో అయితే వచ్చి పెక్టోరియల్ మేజర్ అయితే ఉంటుంది ఇక్కడ పెక్టోరియల్ మేజర్ సో ఇది వచ్చేసి మనకి ఈ రొమ్ము భాగంలో ఉంటుంది ఇక్కడ రొమ్ము భాగంలో పెక్టోరియల్ మేజర్ అనేది ఉంటుంది దీని వచ్చేసి ట్రయాంగులర్ మజిల్ కిందికి తీసుకోవచ్చు థర్డ్ వన్ ఈ పార్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి కండె వంటి కండరము స్పిండిల్ ఆఫ్ ఫెసిపామ్ అంటే సో ఈ కండరం వచ్చేసి చివర్లు వచ్చేసి సన్నగా ఉండి మధ్యలో వచ్చేసి లావుగా ఉండి ఈ రకమైనటువంటి కండరాలు పొడుగుగా కానీ మరి పొట్టిగా కానీ ఉండవచ్చు ఇవి వచ్చేసి దీన్ని కండే ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని కండే కండరాలని తర్వాత స్పిండిల్ ఆఫ్ ఫెసిపామ్ మజిల్స్ అంటారు సో ఇవి వచ్చేసి శరీరంలో వచ్చేసి బిషెప్ బ్రాంచియలస్ అంటే మనకు ఈ హ్యాండ్ యొక్క బిసెప్స్ అయితే ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఈ కండర ఇది చూడండి షేప్ కూడా ఈ విధంగా కండే వంటి ఆకారంగా ఉంది సో దీన్ని వచ్చేసి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట సో ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి స్పిండిల్ మజిల్స్ ఈ స్పిండిల్ మజిల్ వచ్చేసి ఎగ్జాంపుల్గా వచ్చేసి ఇది ఇక్కడ బోన్ ఇట్లా ఈ విధంగా ఉన్నట్లయితే బోను ఈ విధంగా ఉన్నట్లయితే ఈ కండే వంటి ఇక్కడ ఈ మధ్య ఇక్కడ సన్నగా ఉండి చివరిలో ఈ చివరికి వచ్చేసరికి మనకి మళ్ళీ మధ్యలో లావుగా ఉండి చివరికి వచ్చేసి సన్నగా ఉంటుంది అనమాట సో ఈ విధమైనటువంటి కండరాన్ని మనము స్పిండిల్ కండరం అని అంటాం స్పిండిల్ మజిల్ కిందికి స్పిండిల్ ఫెసిపామ్ మజిల్స్ సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనము బిసెప్ బ్రాంచియలస్ ఇక్కడ ఈ భాగంలో ఉంటాయనేది మీరు గుర్తుంచుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్త్ వన్ కిందికి గుర్తుంచుకోండి ఇది వచ్చేసి స్పిండిల్ ఫెసిపామ్ మజిల్ కిందికి తీసుకోండి దీన్ని స్పిండిల్ ఫెసిపామ్ మజిల్స్ తర్వాత వచ్చేసి ఈక వంటి కండరాలు పెన్నిఫామ్ మజిల్స్ అని అంటాం పెన్నిఫామ్ మజిల్స్ సో ఇవి వచ్చేసి దీనిలో వచ్చేసి ఇక్కడ టెండాన్ అనేది మీకు చెప్పినాం గత క్లాసులో అయితే టెండాన్ అంటే ఏంది సో ఎముకకు కండరానికి మధ్య గట్టిగా అతుక్కున్నటువంటి ఆ భాగాన్ని వచ్చేసి మనం టెండాన్ అని అంటాం ఆ టెండాన్ నుంచి ఈ కండరాలు కండర తంతువులు వచ్చేసి బయలుదేరి సమాంతరంగా బయలుదేరి అవి ఏటవాలుగా అమర్చబడి ఉంటాయి సో ఇవి వచ్చేసి ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము ఇది చెప్పాలంటే ఇది ఒక చీల్చినటువంటి పక్షి ఈకె వంటి ఆకారంలో ఉంటాయన్నమాట అంటే ఒక పక్షి యొక్క ఈకెను చీల్చినట్లు చీల్చితే ఏ విధంగా ఉంటుందో ఆకారం ఆ విధంగా
పక్షి ఈకను చిల్చినటువంటి ఆకారంలో ఉన్నటువంటి కండరము ఈ ఈక వంటి కండరము అందుకే దానికి ఆ పేరు అనేది ఆ విధంగా ఈక వంటి కండరం అని వచ్చింది సో ఆ కండరం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము సో ఈ విధంగా అయితే ఒక టెండాను ఇక్కడ ఈ బోన్ అనుకుంటే ఇది బోన్ అనుకుంటే ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఈ విధంగా ఏటవాలుగా ఈ ఈ ఈ ఖండతంతువులు వచ్చేసి ఈ విధంగా ఏటవాలుగా ఈ విధంగా వచ్చి ఉంటాయి ఈ విధంగా మళ్ళీ బోనుకు ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఈక వంటి కండరం అని చెప్పవచ్చు సో ఉదాహరణకు ఈ ఈ ఆ కండరం వచ్చేసి కాలిలో ఉంటుందన్న కాళ్ళలో ఉంటుందన్నమాట సో దాదాపు ఇక్కడ చెప్పుకోవచ్చు మనం ఈ భాగంలో అయితే ఉంటుంది ఎక్స్టెన్సియస్ డిజిటోరస్ లాంగస్ మజుల్స్ అయితే ఇవి కాళ్ళలో ఉంటాయి ఇవి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం ఈక వంటి కండరాలను వచ్చేసి మనము ఈ పెన్నిఫామ్ మజుల్ అని అంటాం ఇది వచ్చేసి ఎగ్జాంపుల్గా ఎక్స్టెన్సర్ డిజిటోరం లాంగస్ సో ఎక్స్టెన్సర్ డిజిటోరం లాంగస్ అనే ఈ ఈ మజుల్ వచ్చేసి ఇక్కడ కాలిలో లెగ్గులో ఉంటుందన్నమాట లెగ్గులో ఈ భాగంలో అయితే ఈ మజుల్ ఉంటుంది సో ఫిఫ్త్ వన్ వచ్చేసి పెన్నిఫామ్ మజుల్ పెన్నిఫామ్ మజుల్ కిందికి వస్తుంది సో నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి బైపెన్నిఫామ్ మజుల్ బైపెన్నిఫామ్ మజుల్ అంటే ఈ కండరాలు వచ్చేసి ఈక వంటి కండరం లాగానే ఉంటుంది అయితే కాకపోతే ఇక్కడ వచ్చేసి కండర తంతువులు రెండు వైపులా విస్తరించి ఉంటాయన్నమాట ఈ విధంగానే ఈక వంటి కండరంలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉండి రెండు వైపులకు విస్తరించబడి ఉంటాయి సో ఈ ఈ మజుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏదొస్తుందంటే శరీరంలో వచ్చేసి తొడ భాగంలో రెక్టస్ మజుల్ అయితే వస్తుందన్నమాట తొడ భాగంలో రెక్టస్ మజుల్ వస్తుంది సో సిక్స్త్ వన్ వచ్చేసి బైపెన్నిఫామ్ మజుల్ సో బైఫెన్నిఫామ్ మజుల్ని తీసుకున్నట్లయితే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ బైఫెన్నిఫామ్ మజుల్ వచ్చేసి ఈక వంటి కండరం లాగానే ఉండి మనకి దాదాపుగా ఈ రెండు వైపులకు ఈ విధంగా విస్తరించి ఉంటుందన్నమాట రెండు వైపులకు ఈ టెండానుకు రెండు వైపులకు విస్తరించి ఉంటుంది టెండాన్ అని చెప్పినాం కదా ఇంతవరకు మనము ఇది ఈ భాగం వచ్చేసి ఎముకకు అతకబడి ఉన్నటువంటి భాగము ఇది టెండాన్ ఇది ఈ భాగం వచ్చేసి బోన్ ఇదంతా టెండాన్ అని చెప్పవచ్చు ఈ భాగం అంతా మనం టెండాన్ అని చెప్పవచ్చు సో ఈ విధంగా రెండు వైపులకు ఈ ఈ కండరాలు ఈ కండర తంతువులు రెండు వైపులకు విస్తరించబడి ఉంటాయి కాబట్టి దీన్ని వచ్చేసి మనము బైఫెన్నిఫామ్ మజుల్ అని అంటాం ఈ ఈ మజుల్ వచ్చేసి తొడలో వచ్చేసి మనకి రెక్టస్ మజుల్ అని చెప్పవచ్చు సో ఈ భాగంలో ఈ తొడ భాగంలో వచ్చేసి మనం ఇక్కడ ఇది కూడా చెప్పుకున్నాం ఫస్ట్ వన్లో వచ్చేసి మనము శాటోరియస్ మజుల్ చెప్పినాం శాటోరియస్ మజుల్ వచ్చేసి ఈ సైడ్ నుంచి వచ్చేసి ఈ విధంగా మోకాల వైపుకి పోయి ఉంటుంది ఇట్లా క్రాస్గా సో ఇది వచ్చేసి రెక్టస్ వచ్చేసి ఈ తొడ భాగంలో ఉంటుంది అనమాట ఇదో సిక్స్త్ వన్ వచ్చేసి బైఫెన్నిఫామ్ మజుల్ సో దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే మనము ఎగ్జాంపుల్ వచ్చేసి రెక్టస్ మజుల్స్ ఇది తొడ భాగంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మేము డయాగ్రామ్లో ఈజీగా గుర్తుపెట్టడానికి ఇచ్చినాను సో లాస్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ వచ్చేసి మల్టీఫెన్నిఫామ్ మజుల్ అంటే కండర తంతువులు వచ్చేసి అన్ని వైపులా విస్తరించబడి ఉండేదాన్ని అంటే ఈ బైఫెన్నిఫామ్ లాగా బైఫెన్నిఫామ్ మజుల్స్ అన్ని వైపులా విస్తరించి ఉంటాయన్నమాట కండర తంతువులు సో ఈ ఈ విధంగానే డయాగ్రామ్ కూడా మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి దీన్ని మల్టీపెన్నిఫామ్ మజుల్స్ అని చెప్పడం జరిగింది సో ఈ సెవెంత్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకుందాం సెవెంత్ వన్ తీసుకున్నట్లయితే సో మల్టీపెన్నిఫామ్ మజుల్స్ సో ఈ మల్టీఫెన్నిఫామ్ మజుల్స్ని మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా దీని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనం ఈగ వంటి కండరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనకి మల్టీపర్పస్ అన్ని వైపులకు విస్తరించబడి ఉంటుందన్నమాట అన్ని వైపులకు విస్తరించబడి ఉంటుంది సో ఈ విధంగా అన్ని వైపులకు విస్తరించబడి ఉంటుంది దీని వచ్చేసి మనము మల్టీఫెన్నిఫామ్ మజుల్స్ అంటాం ఈ మల్టీఫెన్నిఫామ్ మజుల్స్ వచ్చేసి శరీరంలో ఏ భాగంలో ఉంటాయంటే డెల్టాయిడ్ భుజంలో వచ్చేసి మనకు ఈ భుజపు కండరంలో ఉంటుందన్నమాట దాన్ని డెల్టాయిడ్ మజుల్ అంటాం మనం ఎగ్జాంపుల్గా వచ్చేసి డెల్టాయిడ్ మజుల్ని మనం తీసుకోవచ్చు ఇట్లా ఇక్కడ సెవెంత్ వన్ వచ్చేసి మల్టీపెన్నిఫామ్ మజుల్స్ డెల్టాయిడ్ మజుల్ అని గుర్తుపెట్టుకోండి సో ప్రతిదీ నేను ఈ భాగంలో అయితే నేను నీట్గా అయితే చూపించడం జరిగింది శరీరంలో ఈ శరీరంలో గుర్తుంచుకొని ఖచ్చితంగా మీరు ప్రతిదీ మీరు గెస్ ఆన్సర్ అయితే ఈజీగా గెస్ చేయగలుగుతారు సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేస్తూ లైక్ చేయండి అయితే ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్.